శాస్త్రం పేరు పోలీస్ పవర్. నా పేరు శివా జనల్గడ్డ. నేను గతంలో డ్యాన్స్ చేద్దాంరా, డ్యాన్స్ అటాక్, డ్యాన్స్ విత్ మీ అనే మూడు బాలల చిత్రాలు ప్లస్ దీక్ష అనే చిత్రం నంది అవార్డు విన్నర్ని ప్లస్ శనిదేవుడు అనే చిత్రం మీ అందరికీ తెలిసిందే, ఆ చిత్రం చేశాను. దాంట్లో అత్యంత మహారథం నటీ నటుల చేత మెయిన్ రోల్ చేశాను, శనిదేవుడు టైటిల్ రోల్ చేశాను. ఇక ఈ చిత్రానికి కేవలం దర్శకుడిగా హీరోగా నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాత గుత్తేటి బసప్ప గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత చిత్రం కంటే ఈ చిత్రం బాగా తీయాలి అంటే అది దైవికంగా దేవుడికి సంబంధించిన శనిదేవుడు అనే చిత్రం మేము తీయటం జరిగింది. అయితే అలా కాకుండా ఈ చిత్రం మాటికి పూర్తిగా మాస్, పక్కా మాస్ కమర్షియల్ మూవీ చేయాలనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోవాలనుకున్నాం. ఆ కాన్సెప్ట్ కూడా యథార్థ సంఘటన, ఇటీవల ఆంధ్రాలో జరిగిన యథార్థ సంఘటన, కాల్ మనీ ఇష్యూ. దాన్ని బేస్ చేసుకుని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ తీసుకున్నాము. కానీ నెంబర్ వన్ సబ్జెక్ట్ ఆ కథ ఆధారంగా తీసుకున్నాం, కానీ పూర్తి అది కాదు, బేస్ అది తీసుకున్నాము. మా సినిమా స్టైల్లో మేము సినిమా చేసుకుంటూ వెళ్ళాం. ఇది ఈ చిత్రం గురించి ఏంటంటే, ఇది ఈ చిత్రం ఏడు ఫైట్లు ఉన్నాయి. ఏడు ఫైట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ అద్భుతమైన ఫైట్లు కూడా మాకు అందించారు యాక్షన్ అవినాష్ ఫైట్ మాస్టర్ గారు, చాలా బాగా చేశారు. ఈ చిత్రంతో వారికి కూడా చాలా పెద్ద స్థాయి వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని కూడా నన్ను కానీ మా ఫైటర్స్ మా పవన్ గారు, గణేష్ గారు ఇంకా చాలామంది ఇబ్బంది పెట్టి చాలా రిస్క్ పెట్టి ఫైట్స్ చేయించారు. ఈ సాంగ్స్ కూడా డ్యాన్స్ చాలా బాగుంది. డ్యాన్స్ మాస్టర్ వినయ్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు ఐదు పాటలు. అందులో టైటిల్ సాంగ్ పోలీస్ సింహాల గర్జించండి అనే సాంగ్ మీరు విన్నారు. ఆ సాంగ్ ఏంటంటే చాలా 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 కేర్ఫుల్ తీసుకున్నాం. అంటే గతంలో శనిదేవుడికి కూడా ఒక పాట ఉంటుందా అని అనుకున్నారు. కానీ శని త్రయోదశి వచ్చినప్పుడు, శని అమావాస్య వచ్చినప్పుడు కూడా ఆ శనిదేవుడి సాంగే వేస్తున్నారు ఇప్పుడు అన్ని టీవీల్లో కూడా. అంటే అలా చరిత్ర ఉండాలి ఏది చేసినా అని మా ప్రయత్నం దాంతో సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ పోలీస్ పవర్ సినిమాలో పోలీస్ సింహాల గర్జించండి, పోలీస్ పవర్ ఏంటో చూపించండి అనే సాంగ్ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఆ సాంగ్ పోలీస్ అకాడమీకి పోలీస్ డే రోజున ఆ పాట వేసుకుంటారని మా అభిప్రాయంతో అలాంటి సాంగ్ చేయాలనే పట్టుదలతో అలాంటి సాంగ్ చేశాం. పవర్ మంచి టైటిల్తో శివగారు, శివ జనల్గడ్డ గారు 2016 వెరీ షార్ట్ 4-5 మంత్స్ క్రితమే ఇదే ఫిలిం ఛాంబర్లో సినిమా ఓపెనింగ్కి పిలవడం జరిగింది. సుమన్ గారు, ప్రముఖ హీరో సుమన్ గారు క్లాప్ కొట్టడం జరిగింది. ఆ రోజు నేను కూడా గెస్ట్గా రావడం చూస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ సినిమా అయిపోయింది. ఈరోజు టీజర్ లాంచింగ్ పిలిచారు, సినిమా రిలీజ్కి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడే ట్రైలర్ చూశాను. శివ చెప్తూ బయట ఒక మాట అన్నారు, ట్రైలర్ చూసినాక చెప్పండి అన్న, ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని. సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఒక పెద్ద సినిమా రేంజ్లో ఉంది. ఆయన మాట చెప్పిన విధంగా ఆ సింహం పరిగెత్తడం దగ్గర నుంచి ఆ పోలీస్ సింహం, పోలీస్ పవర్ ఆ టైటిల్కి తగ్గట్టుగా చాలా బాగా చేశారు శివ. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం ఇంకా ఏముంటే అవన్నీ అన్నీ శివనే. ఇక్కడ ట్రైలర్ లాంచింగ్ చేస్తుంటే ఇక్కడ ట్రైలర్ గురించి చెప్తున్నాడు, అక్కడ వెళ్ళి ప్లే చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఆయన ఒక్కడే 10 పనులు చేయగలడు, సింగిల్ మ్యాన్. డైలాగ్స్ కానీ చూశాను ఇంతకుముందు, ఎయిర్ వ్యూ చూస్తే 100 మంది కరాట ఫైటర్స్ ఉన్నారు. అలా చేయాలంటే చాలా కష్టం, డబ్బుతో కూడుకుంది, చాలా ఖర్చుతో కూడుకుంది. మరి అన్ని 100 మంది ఫైటర్స్ పెట్టి చేసిన అవినాష్, ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, ఈ టీజర్ చూసిన తర్వాత డెఫినెట్గా ఆయన కళ నెరవేరుతోంది. మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతుంది అనిపించింది. విషయం ఆల్ ది బెస్ట్. మన జనల్గడ్డ శివ గారు డైరెక్టర్ వినిపించిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇంతకు మొదలు కూడా
శనిదేవన్ ఇది మా పోలీస్ పవర్ టైటిల్ అయ్యి కొన్ని కొన్ని పిక్చర్లు వచ్చినాయి, కానీ పోలీసు పోలీస్ అంటేనే వచ్చినాయి, పోలీసు మీద ఇంకా వేరే పోలీస్ పవర్ అంటే రాలేదు. అది నాకు మంచిగా అనిపించింది. పోలీస్ పవర్ది అనేది అంటే పోలీస్ పవర్ అంటే పోలీస్ పవర్ చూపెట్టాలిగా, అటువంటి సబ్జెక్టు కావాలి. సరే దీని సబ్జెక్ట్ అయితే తెలుసుకుందాం అంటే నేను చెప్పి అనుకొని అప్పుడు డైరెక్టర్కు ఒకసారి కూర్చొని సబ్జెక్ట్ వినిపించాలి నాకు. అది టైటిల్ అయితే పర్వాలేదు, టైటిల్ బాగానే ఉంది, కానీ సబ్జెక్టు కూడా బాగుండాలంటే చెప్తే ఆయన ఓపికతో కూర్చొని ఇంచుమించు ఒక గంట దాకా కూర్చొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మంచిగా వినిపించాడు, దానిలో సన్నివేశాలు వినిపించాడు, చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ విషయం వెల్లడించి వాళ్ళతో మనస్ఫూర్తిగా వాళ్ళగా ఉంటే చేయాలంటే ఆయన కూడా అన్నాడు, సరే మీరు ఆ లైన్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేయగలవు, మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాము అని వాళ్ళు కూడా నాకు హెల్ప్గా మేము ఉంటామంటే ఒక ధీమగా ఇచ్చారు. కాబట్టి నేను ముందుకు రావాల్సి వచ్చింది, ఈ పోలీస్ పవర్ సినిమా తీయవలసి వచ్చింది. పోలీస్ పవర్ అంటే ఆ టైటిల్కు తగ్గట్టు ఆ పాటలు కానీ ఆ సన్నివేశాలు కానీ కాలమనేవి అవి కూడా కొన్ని కొన్ని అట్టడుగు వర్గాలకు కూడా చేయుతనిచ్చే పోలీస్ పవర్ అనే పోలీసులది పవర్ అంటే ఈ ఇంకా రకంగా చెప్పాలనుకుంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయితే ఉందో అది కూడా ఈ పోలీసులకే అనుబంధం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది వీళ్ళు చేసేదే. వీళ్ళని చాటగా ఎందరో చేయొచ్చు కాదు, ఆ శాఖ వీళ్ళకే ఉంది. పోలీసు డాక్టరు లాయరు ఇవన్నీ మూడు అనుసంధానమే ఉన్నాయి. పేరు నందిని కపూర్. పోలీస్ పవర్ సినిమాలో నాకు ప్రొడ్యూసర్ సార్, మేడం వసంత మేడం అండ్ హీరో శివ సార్ నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ పోలీస్ పవర్ సినిమాలో నాకు అసలు తెలుగు రాదు. నాకు అంద డాన్స్ మాస్టర్ వినయ్ సార్, మేకప్ మ్యాన్ కుమార్ సార్, కెమెరామెన్ కుమార్ సార్, ఆల్ టెక్నీషియన్స్ అండ్ హీరో శివ సార్ అందరు నాకు బాగా సపోర్ట్ చేశారు. మేనేజర్ చంద్ర సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను చాలా హ్యాపీగా ఆ పోలీస్ పవర్ సినిమా కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, హీరో శివ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఐ హోప్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్ అయినాక ఖచ్చితంగా మీరు చూడండి. ఈ సినిమాలో శివ సార్ బాగా హార్డ్వర్క్ చేశారు, చాలా మంచి యాక్ట్ చేశారు. అందరు ఆర్టిస్ట్ కూడా బాగా హార్డ్వర్క్ చేశారు. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సారీ.